తను అనుకున్నట్లుగానే సంభాషణ కూడా నడిచింది. నిజంగా అలా జరిగి ఉన్నట్లయితే తమ పరువు ప్రతిష్టలు ఏమైపోయి ఉండేవి? ఏ భగవంతుడు అడ్డుపడి ఉంటాడు? లేనట్లయితే అరుణ ఇంటికి వచ్చి ఉండేది కాదు. గుండెదడ తగ్గింది. నువ్వేమన్నావు అరుణ? అరుణ జవాబు చెప్పే లోపలే అన్నపూర్ణ అన్న ధర్మారావు కంఠం వినిపించేసరికి ఆ ఇద్దరు ఉలిక్కిపడ్డారు. భర్త కంటపడకుండా కూతుర్ని తొందరగా గదిలోకి పంపేసి తను భర్త కోసమే ఎదురు చూస్తున్నట్లుగా నిలబడింది అన్నపూర్ణమ్మ. హరికథ పూర్తవకుండానే వచ్చేసినట్టున్నారు అంటూ లోపలికి వచ్చాడు ధర్మారావు. అరుణకి తలనొప్పిగా ఉందట, ఇక వినలేనంటే తీసుకువచ్చేశాను. భర్త దగ్గర అబద్ధం అట్టం ఇదే మొదటిసారి కావటంతో భయపడింది, బాధపడింది. నాకు అలాగే అనిపించింది. అదీ కాక జ్వరం పడి ఉండటం వల్ల, ఉదయం నుంచి హైరాణ ఎక్కువ కావటం వలనో అలసట అనిపించింది. కానీ కార్యక్రమం ముగిసే వరకు ధర్మకర్తల మందరం ఉండాలని కానీ లేనట్లయితే ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుని ఉండేవాణ్ణి. మంచినీళ్ళి మంచం మీద కూర్చుంటూ అన్నారు. అన్నపూర్ణ మౌనంగా లోపలికి వెళ్ళి మంచినీళ్ళు గ్లాస్తో తెచ్చి భర్తకు అందించింది. మంచినీళ్ళు తాగి గ్లాసుని అన్నపూర్ణ చేతికిచ్చి లాల్చి విడిచి కుర్చీ మీద ఉంచి పడుకున్నాడు ధర్మారావు. భుజంగరావు అన్నయ్య వచ్చినట్టు లేడే అని అడిగింది. అతనెందుకు వస్తాడు? తన వాటాగా రాములు వారికి కావలసినవన్నీ పంపించాడు. ప్రత్యేక పూజ చేయించమని 116 కమిటీకి పంపాడు. రావటానికి మొహం చల్లకను, అదీగాక కుప్పలు నుర్చుతున్నారట. మీరన్నట్లు రావటానికి ఇష్టం లేకనే అయి ఉండొచ్చు. ప్రతి ఏడు శ్రీరామనవమికి తాళ్వా కోతలు కానీ కుప్పలు నూర్చటం కానీ జరుగుతున్నదేగా. ఇవాళ కొత్తగా రాలేదు కదా. కోడల్ని కాపురానికి తీసుకువెళ్ళటానికి తీరుబడి లేకపోయింది. కొడుకుని అత్తవారింటికి పంపటానికి అంతకంటే జ్ఞానం లేకపోయింది. చేయించే పూజలు ఎవరికోసమండి? ఇక మీ పంతాలు పట్టింపులు ఎంతకాలమని ఇలా సాగించుకుంటారు? అన్నపూర్ణ, మీరు కూడా బిడ్డ విషయం ఆలోచించడం లేదు. అది ఎంతకాలమని ఒంటరిగా పుట్టింట పడుంటుంది. భార్య కంఠంలోని నిష్ఠూరానికి చెలించిపోయాడు ధర్మారావు. ఆమె చెప్పిందంతా యథార్థమే. ఎంతకాలమని ఇలా అరుణను ఇంట్లో ఉంచుకోవటం? ఆ భుజంగరావు దిగిరాడు. తను వెళితే ఏమంటాడో. ఇప్పటి వరకు తను బింకంగానే ఉన్నాడు. ఆడపిల్ల భవిష్యత్తుని బట్టి తను భుజంగరావు దగ్గరకు వెళ్ళక తప్పలేదు. తను ఇంతవరకు ఆత్మాభిమానాన్ని చంపుకోలేదు. ఇప్పుడు ఇహ చంపుకోవాల్సిన అవసరం ఎంతైనా కలిగేలా ఉంది. అదైనా కన్న కూతురి కోసం తప్పేటట్టు లేదు. ఈ విషయంలో ఇక జాప్యం అనవసరం అనుకున్నాడు. ఒక నిర్ణయానికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోయాడు ధర్మారావు. ప్రభాకర్ స్టేషన్కి చేరి టికెట్ తీసుకుని వెనుతిరిగేసరికి ఎదురుగా రంగన్న నిలబడి ఉన్నాడు. ప్రభాకర్ని చూడగానే చిన్నగా నవ్వుతూ దగ్గరకు వెళ్ళాడు రంగన్న. రంగన్నను ఆవేళప్పుడు అక్కడ చూడటం ఆశ్చర్యమే కలిగించింది. లేక ఏదైనా ఊరు వెళుతూ ఉండొచ్చు. అదే అడిగాడు. కాదు బాబు, ఎక్కడికి వెళ్ళటం లేదు, మీకోసమే వచ్చాను. నా కోసమా? ఆశ్చర్యపోయాడు. అమ్మగారు పంపారు. చేతిలోని బరువైన సంచిని దాస్తూ అన్నాడు. ఎందుకు? అర్థం కాక అడిగాడు. మరలా అడిగాడు. అమ్మ ఏమైనా ముఖ్య విషయం చెప్పమందా? మీరు అరుణమ్మ గారిని తీసుకువెళ్తానన్నారటగా. తీసుకువెళ్తున్నారో లేదో నన్ను చూసి రమ్మన్నారు. అరుణ ఎంతైనా ధర్మారావు కూతురు. ఆ తండ్రి పెంపకంలో పెరిగిన పిల్ల పక్కదారులు వెతకదు. నేను తీసుకువెళ్లాలనే అనుకున్నాను, కానీ తనే రానంది. అందుకే ఒంటరిగా వెళ్తున్నాను. అమ్మగారు బాధపడుతున్నారు బాబు. ఎవరం బాధపడినా చేయగలిగేదేముంది? అరుణ విషయంలో నేను ఓడిపోయానని అమ్మకి చెప్పు. ఇంతలో ట్రైన్ రావటం, ఆగటం అన్నీ వెంట వెంటనే జరిగాయి. కంపార్ట్మెంట్లన్నీ చూసుకుంటూ ఖాళీగా ఉన్న కంపార్ట్మెంట్ చూసుకుని ఎక్కి కిటికీ దగ్గర కూర్చున్నాడు. నేను ఇక ఇప్పట్లో రానని అమ్మకి చెప్పు రంగన్న. అదేమిటి బాబుగారు, మిమ్మల్ని చూడలేకపోతే అమ్మగారు ఎంత బాధపడతారో తెలుసా? మీరు అరుణమ్మని తీసుకువెళ్తారేమోనని ఎంతో సంబరపడిపోయారు. అరుణ అంగీకరించి తన కొడుకుతో వెళ్ళాలని, మీ ఇద్దరూ సుఖంగా ఉండాలని ఎన్నో దేవుళ్ళకి మొక్కుకున్నారు. ఇదిగో ఈ సంచి కూడా ఇవ్వమన్నారు. అంతవరకు బరువుని మోస్తున్న సంచిని ప్రభాకర్కి అందించాడు. బరువుగా ఉండటంతో ఏమిటన్నట్టుగా రంగన్న వైపు చూశాడు. నాకు తెలియదండి, నాన్నగారు పొలం వెళ్ళిన తర్వాత ఇదిచ్చి స్టేషన్కి వెళ్ళి మీకు ఇచ్చి రమ్మన్నారు. గార్డు విజిల్ వేయటం, ట్రైన్ నెమ్మదిగా కదులుతూ ముందుకు వెళ్ళటంతో ఆ ట్రైన్తో పాటే నడుస్తున్న రంగన్న అన్నాడు. అమ్మగారి కోసమైనా మీరు సెలవులకు రండి. మంచి రోజులు రాకపోవు. మీరు రాకపోతే అమ్మగారు దిగులు పడిపోతారు. చివరి మాటలు ట్రైన్ హోరులో కలిసిపోయాయి. తల్లి పంపిన సంచిలో ఏమున్నాయో చూడాలనిపించలేదు ప్రభాకర్కి. ఏం పంపి ఉంటుంది? అరుణ కోసమని పిండి వంటలేవో చేసి ఉంటుంది.
ఇక అంతకంటే తల్లి చేయగలిగిందేముంటుంది? తల్లి ప్రేమకి సాటి మరే ప్రేమ రాదు. కిటికీలో నుంచి చల్లని గాలి ఎక్కువగా ఉండటం వలన షట్టర్స్ దించి ఓ మూలగా ఒదిగి కూర్చున్నాడు. ఆ కంపార్ట్మెంట్లో ఇంకా చాలామంది ఉన్నారు. వారంతా నిద్రలో మునిగిపోయారు. కొంతమంది నిండా ముసుగు పెట్టి మరీ పడుకున్నారు. కొంతమంది మెడవరకే కప్పుకొని పడుకున్నారు. ప్రభాకర్కి చలిగా ఉంది. బ్రీఫ్ కేసులో నుంచి షాల్ తీసి కప్పుకున్నాడు. కళ్ళు మూసుకుంటే నిద్ర రాలేదు. అరుణ గుర్తుకు వచ్చింది. ఎంత కంగారు పడిపోయింది, తనతో వచ్చేయమంటే. ఆడంబరంగా అలంకరించుకోకపోయినా మెడలో సూత్రం గొలుసు నల్లపూసలు ఉన్నాయి. చేతులకి బంగారపు గాజులున్నాయి. చిన్న చిన్న పువ్వులున్న జార్జెట్ చీర కట్టింది. తలంటుకోవటంతో జుత్తుని వదులుగా జడాల్లుకోవటం వలన గాలికి ముంగుళ్ళు నుదురుతో దోబూచులాడుతున్నాయి. అందమైన అమ్మాయి ఎలాంటి చీర కట్టినా ఆభరణాలు లేకపోయినా అందంగానే ఉంటుంది. అమాంతంగా రెండు చేతులతో బలంగా దగ్గరకు లాక్కుని హృదయానికి హత్తుకోవాలనిపించింది. కానీ నిగ్రహించుకున్నాడు తను. అదీగాక అది పబ్లిక్ ప్లేస్, అరుణ భయపడుతోంది. అదే మొదటిసారి తనకి ఎదురుపడటం. తను ఒక్కసారి ఆమెను హడల కొట్టాడు తనతో వచ్చేయమని. ఆయనింటి పిల్ల తనతో పెద్దవాళ్ళ ఇష్టం లేకుండా రాగలదా? అరుణ లాంటి ఆయనింటి పిల్ల అలా చేయలేదు. ట్రైన్ ఆగే చోట ఆగుతోంది. తిరిగి బయలుదేరుతోంది. ఎంతకీ నిద్ర పట్టకపోవడంతో ఒరిగి కూర్చున్నాడు. వేడివేడి టీ త్రాగాడు ఒక స్టేషన్లో. అయినా నిద్ర రాలేదు. అరుణ జ్ఞాపకాలు అతనికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. అశాంతితో కలవరపడసాగాడు. తను ఏం చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది? పెద్దలను సమన్వయపరచడం అంత తేలికైన పని కాదు. అరుణను వదులుకోకూడదు. అరుణతో తన జీవితం ముడిపడి ఉంది. ఆమెను వదులుకుని తను బ్రతకలేడు. పెళ్లి చూపుల రోజునే తన ఓర చూపుతో తన మనసుని దోచుకుంది. తనతో వచ్చేయమంటే ఎంత వణికిపోయింది. స్థిరమైన అభిప్రాయం ఆమెది. ఎంత ఓర్పు! అందుకే తను అంగీకరించలేదు. ట్రైన్ నాంపల్లి స్టేషన్లో ఆగటంతోనే బ్రీఫ్ కేస్ తల్లి వండిన సంచిని పట్టుకుని ప్లాట్ఫామ్ మీదకొచ్చాడు. జనంతో రద్దీగా ఉన్నందువలన తప్పుకుని బయటకు వచ్చేసాడు. చాలా టైం తీసుకుంది. ఎక్కువ సామాన్ లేకపోవడంతో ఆటోలో బంగ్లా చేరాడు. అదే మరొకప్పుడైనట్లయితే ఆఫీస్కి ఫోన్ చేసి జీపుని స్టేషన్కి పంపమని చెప్పుండేవాడు. ఆ రోజు ఆదివారం, పైగా తను సెలవు మీద ఉన్నాడు. నాయర్ కూడా ఉండటం ప్రభాకర్కి సంతోషం కలిగించింది. చాలా రోజుల తర్వాత వచ్చారేమిటండి? మీకోసం రోజు చూసేవాణ్ణి. ఏ వేళకి వస్తారోనని నేను ఇంటికి వెళ్లకుండా ఉండిపోయేవాణ్ణి. ఇన్ని రోజుల నుంచి ఇంటికి రావటం లేదేమని మా ఆడవాళ్ళు కబురు చేయటం, మీకోసమని ఉండిపోయానండి. ఇక నేను వచ్చానుగా, ఇక నువ్వు వెళ్ళు అన్నట్టు నా క్యారియర్ ఇచ్చిపో అన్నాడు ప్రభాకర్ మేడ మీదకి వెళ్తూ. క్యారియర్ ఎందుకండి? వంట చేసి అన్ని టేబుల్ మీద సర్ది వెళ్తాను. మరి నన్ను ఎప్పుడు రమ్మంటారు అని అడిగాడు. ఎప్పుడే ఉంది? రేపు ఉదయం ఆఫీస్, టిఫిన్, వంట, క్యారియర్. ప్రభాకర్ నవ్వాడు. నాయర్ నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయాడు. షవర్ క్రింద స్నానం చేసి నాయర్ వేడివేడి పదార్థాలు వడ్డిస్తే భోంచేసి నాయర్ వెళ్ళిన తర్వాత తలుపులు వేసుకుని వచ్చి పడుకున్నాడు. ఫోన్ డిస్టర్బెన్స్ అని రిసీవర్ తీసి పక్కన పెట్టి నిద్రపోయాడు. వారం రోజుల నుంచి కలత నిద్రే పోయాడు. ప్రయాణం బడలికతో షవర్ బాత్ అవ్వటంతో పడుకోగానే నిద్రపట్టింది. రిసీవర్ తీసి పక్కన పెట్టడంతో శేఖర్ ఎన్నిసార్లు రింగ్ చేసినా జవాబు లేకపోవడంతో ఇంకా క్యాంపు నుంచి వచ్చి ఉండడు అనుకున్నాడు. అంతకుముందు ఆఫీస్లో తెలుసుకుంటే ఇదే మాట చెప్పారు. క్యాంప్ నుంచి వచ్చారా అని అడిగితే వారం రోజులు లీవ్ పంపారన్న జవాబు వచ్చింది. గుర్తుపెట్టుకుని లీవ్ అయిపోయిన తర్వాత ఆఫీస్కి, ఇంటికి, ఇంటికి ఆఫీస్కి తనకి టైం ఉన్నప్పుడంతా శేఖర్ రింగ్ చేస్తూనే ఉన్నాడు. ఆ రోజు ఆదివారం, వచ్చే ఉంటాడన్న ఉద్దేశంతో రింగ్ చేసినా ఫలితం లేకపోయింది. అయినా విసుగు చెందలేదు శేఖర్. ఏ కారణం చేతనైనా ప్రభాకర్ వచ్చి ఉండడు అనుకున్నాడు. రబ్బర్ సాగుతుందని ఇంకా సాగదీస్తే ఎప్పుడో ఒకప్పుడు పుట్టుక్కను తెగ్గలదు. విఘ్నులెప్పుడు వస్తువు విలువను పరిగణలోకి తీసుకుంటారు. ధర్మారావు భార్య చెప్పిన తర్వాత అరుణ విషయం చాలా దూరంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ రోజున చలమయ్య గారిని ఉదయమే రమ్మనమని కబురు చేశారు. అన్న ప్రకారం చలమయ్య ధర్మారావు దగ్గరకు వచ్చాడు. చలమయ్యకి ధర్మారావుకి మంచి స్నేహం. ఇన్నేళ్ల స్నేహంలో ఇద్దరి మధ్య మాటలో కానీ ఇచ్చిపుచ్చుకునే విషయంలో కానీ ఎలాంటి తేడా రాలేదు. రాఘవయ్య చెప్పిన మాటల్ని బట్టి కానీ, అతడి ఒత్తిడిని తట్టుకోలేక కానీ అరుణను రాఘవయ్య కొడుకు శేషగిరికిచ్చి వివాహం చేయమని చెప్పవలసి వచ్చింది. అందుకు ధర్మారావు గారు అంగీకరించకపోవడంతో తను ఏ పరిస్థితిలో అడగవలసి వచ్చిందో వివరించి
క్షమించమని చెప్పి ధర్మారావు గారు ఏమన్నారో తూచా తప్పకుండా వచ్చి రాఘవయ్యకి చెప్పి చేతులు దులుపుకున్నాడు. ఆ తర్వాత ధర్మారావు ఎదురు పడినప్పుడంతా పశ్చాత్తాప పడేవాడు. ఇందులో నువ్వు కావాలని జొరపడలేదుగా, అడగమంటే అడిగావు, అంతేగా నువ్వు చేసిన నేరం నేను అప్పుడే మర్చిపోయాను, నువ్వు మామూలుగానే ఉండు అన్నాడు. ఆ తర్వాత చలమయ్య కూడా అన్నీ మర్చిపోయి పెరుగు తగ్గి మామూలుగానే ఉండేందుకు ప్రయత్నించి సాధించాడు. ఈ సంఘటన జరిగిన చాలా రోజుల అనంతరం చలమయ్యకి కబురు చేయగానే వచ్చాడు. ఈరోజు చాలా మంచిదని అనటంతో నీతో మాట్లాడాలని కబురు చేశాను, విషయం ఏమిటో చెప్పండి అని అడిగాడు చలమయ్య. భుజంగరావు గారి అబ్బాయి ప్రభాకర్ పట్నంలో ఒక ఆఫీసులో మేనేజరట, చాలా బుద్ధిమంతుడు, అందమైన వాడని తెలిసింది, ఒక్కడే కొడుకుట, బాగా సంపాదించాడని విన్నాను, మా అరుణకి ఈడు జోడు అయినవాడట. నువ్వు వెళ్ళి సంబంధం మాట్లాడిరా, మీకు చెప్పినవన్నీ నిజమే కానండి, భుజంగరావు వ్యవహార రీత్యా అంత తెలివైన వాడు కాదు, పేచీకోరు వ్యక్తి అని విన్నాను. మనం కట్నం రూపేణగా ఇవ్వవలసింది అనాపైసలతో సహా ఇచ్చేయటం జరిగినప్పుడు పేచీ ఎందుకు వస్తుంది? ఇస్తానన్నది ఇవ్వలేకపోతే పేచీ కానీ, అయినా మనకు కావాల్సింది కుర్రవాడు, అతని తండ్రి ఎలాంటి వాడైతే మనకేమిటి? మన మర్యాదలు మనం నిలుపుకుంటే చాలు, నువ్వే మధ్యవర్తిత్వం చేయాలి, తప్పదు. ధర్మారావు అలా అనేసరికి చలమయ్య భుజంగరావు దగ్గరికి వెళ్ళక తప్పలేదు. ఏం తెలివి తక్కువగా మాట్లాడతాడోనని లోపల భయంగానే ఉంది. అందుకని అతి జాగ్రత్తగా ధర్మారావు గారు అడగమన్న విషయం బయటపెట్టాడు. ఎగిరి గంతేసినట్లయింది భుజంగరావుకి. ధర్మారావు గారు లాంటి వ్యక్తితో వియ్యం అందటమంటేనే ఎంతో ఘనంగా భావించాడు. కార్యరూపం దాల్చే వరకు నిద్రపోలేకపోయాడు. ఇస్తానన్న కట్నానికి మించి అడగలేదు, ఎలాంటి భేషజాలకి పోలేదు. అలాంటి భుజంగానికి ఏమైందని అంత తెలివి తక్కువగా పెళ్లి రోజును ప్రవర్తించాడు? ఏదయ్యమైనా ఆవహించిందా? ఇంతకీ ధర్మారావు గారు తన కోసం కబురు చేసింది ఎందుకై ఉంటుంది? అడిగేందుకు ధైర్యం చాలలేదు. ఎంతో ఉత్సాహంగా ఉండేవారు ధర్మారావు గారు. ఇప్పుడు ఆయనలో ఉత్సాహం స్థానంలో స్తబ్దత చోటు చేసుకుంది. అందరి విషయాలు తనవిగా భావించి ఆ సమస్యను పరిష్కరించేవారు. ఇప్పుడు అలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. శ్రీరామనవమి అవటం వలన బయటికి రావాల్సి వచ్చింది. ప్రతి సంవత్సరం తనే సీతారామ కళ్యాణం చేయించేవారు. ఆనవాయితీ తప్పించడం దేనికని కూర్చున్నాడే కానీ సంతోషంతో కూర్చుని చేసే పూజ కాదు. సీతారామ కళ్యాణం తర్వాత వీధిలో కానీ వీధి అరుగు మీద కానీ ధర్మారావు కనిపించకపోవడంతో గ్రామస్తులకి బాధ కలిగింది. పిలిచారట? నెమ్మదిగా అడిగాడు అరుగు మీద కూర్చుంటూ. ధర్మారావు లోపల నుంచి రావటం చూసి లేచి నిలబడి అడిగాడు, అవును నీతో పనుండి కూర్చోవాలా అంటూ తను అరుగు మీదనే కూర్చున్నాడు ధర్మారావు. చలమయ్య అరుగు చివర కూర్చున్నాడు, దగ్గరగా కూర్చునే అర్హత లేక. అరుణ పెళ్లి రోజున జరిగిన సంగతులు నీకు తెలుసుగా, ఉపోద్ఘాతంతో ప్రారంభించాడు ధర్మారావు నేరుగా మాట్లాడలేక. నేను పెళ్లి పందిల్లోనే ఉన్నానండి. ఇప్పుడు తప్పులు నేర్చుకుంటూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. పెళ్ళైన ఆడపిల్లని ఇంట్లో ఉంచుకోవటం అంటే ఎంత నరకమో అనుభవం మీద తెలిసింది. ఎవరిది తప్పు అనేది నిర్ధారించుకోని అవసరం లేదు. ఈ విషయం గురించే భుజంగంతో మాట్లాడొద్దాం. నేను ఒక్కడనే వెళ్ళే కంటే ఇద్దరం కలిసి వెళ్ళటం మంచిది. చలమయ్య అవునని అనలేదు, కాదని అనలేదు. ధర్మారావు గారే వెళ్దామనేసరికి ఆశ్చర్యమే కలిగింది. అంత పెద్ద మనిషి తనదేమి తప్పు లేకపోయినా దిగి రావటానికి కారణం ఆడపిల్ల తండ్రి కావటమే. రావటానికి ఇష్టం లేక ఆలోచిస్తున్నావా చలమయ్య అని అడిగాడు ధర్మారావు అతను మౌనంగా ఉండటంతో. అంత మాట అనకండి ధర్మారావు గారు, మీరే వస్తాననేసరికి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు అన్నాడు చలమయ్య వినయంగా. ఆడపిల్లను కన్న తర్వాత ఇలాంటి విషయాలలో పట్టుపట్టుకుని కూర్చుంటే జరిగేదెలా? ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళాలి కదా, పొద్దెక్కితే నడవలేము ఎండకి. ఆ రోజున నేను వెళ్ళమంటే వెళ్ళి భుజంగంతో సంబంధం కాయపరుచుకుని వచ్చింది నువ్వేనని, మరి వెళ్దామా ఇంకా అంటూ లేచాడు ధర్మారావు. అన్నపూర్ణమ్మ అరుణ ఒకరినొకరు చూసుకుని సంతోషపడ్డారు. అరుణ ఎంతో ఆనందపడింది తను అతి త్వరలో భర్త సన్నిధికి చేరబోతుందని. చలమయ్య ధర్మారావు కలిసి వెళ్తుంటే గ్రామ ప్రజలు వెళ్ళేవారల్లా ఆగి ఆ ఇద్దరిని చూసి మరీ ముందుకు సాగుతున్నారు. వారలా ఆశ్చర్యంగా చూడటంలో ధర్మారావుకేమీ వింత అనిపించలేదు. తనకి తానుగా భుజంగం దగ్గరికి వెళ్ళటమే తనకి విడ్డూరంగా ఉంది. సీతారామ కళ్యాణం రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత ఎంతకీ నిద్రపట్టక మంచం మీద అటు ఇటు దొల్లుతుంటే సన్నగా ఏడుపు వినిపించడంతో లేచి బయటకొచ్చాడు.
వీధి అరుగు మీద ఎవరైనా కూర్చొని ఏడుస్తున్నారేమోనని. ప్రతి సంవత్సరం చుట్టుప్రక్క గ్రామాల నుంచే కాక దూర ప్రదేశాల నుంచి కూడా అశేష జనం సీతారామ కళ్యాణానికి వచ్చేవారు. అంతులేని జనం, ఇసుక వేస్తే రాలనంతటి జనం. ఈ కోలాహలంలో పిల్లలు తప్పిపోయి తమ పెద్దవాళ్ళను వెతుక్కుంటూ గ్రామంలోకి రావటం, చీకటికి భయపడి ఏ అరుగు మీదనో కూర్చొని ఏడవటం, నిద్ర వస్తే సొమ్మసిల్లి ఆ అరుగు మీదనే పడుకోవటం, ఉదయం లేవటంతోనే వీధి తలుపులు తెరవటంతోనే కనిపించేవారు. ఎవరు ఏమిటి అని ఆ పిల్లల్ని అడగగానే ముందు బిక్కమొహం పెట్టి ఆ తర్వాత ఏడుపు ప్రారంభించేవారు. వాళ్ళని లాలించి బుజ్జగించి తల్లిదండ్రుల పేర్లు ఏమిటో తెలుసుకుని మరీ మనిషికిచ్చి పంపేవారు. ఈ ఏడుపు కూడా ఆ బాపతు తప్పిపోయిన పిల్లలదై ఉంటుందని వీధి తలుపులు తెరిచి అరుగుల మీద చూస్తే ఎవరూ లేరు. ఆ ఏడుపు ఎక్కడి నుంచి వస్తుందా అని తలుపులు మూసి ఆరుబయట పచారాలు చేస్తూ ఆలోచిస్తున్న ధర్మారావుకి తన ఇంటి గదిలో నుంచే రావటం గమనించి పరిటిదారిన గది కిటికీలను చూసుకుంటూ ముందుకు వెళుతున్న వాడల్లా ఓ గది కిటికీ ముందు ఆగిపోయాడు. ఎవరిదో ఏడుపు అనుకున్నది ఎవరిదో కాదు, తన కూతురు అరుణది. వాతావరణం నిశ్శబ్దంగా ఉండటం వలన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా అతి స్పష్టంగా వినిపిస్తున్నాయి. ముందుకు వెళ్లకుండా ఆగిపోయాడు. ఏడవకమ్మా, ఏడ్చి ప్రయోజనమేముంది, ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. అధికారం వాళ్ళది, అవకాశం వాళ్ళది, మనం ఎంత వేడుకున్నా ఫలితం లేనప్పుడు ఏడ్చి మాత్రం ప్రయోజనమేముంటుంది? అన్నపూర్ణమ్మ కూతుర్ని ఓదారుస్తుంది. వాళ్ళేదో అన్నారనుకో, ఆ విషయాన్నే పట్టుకుని వేళ్లాడటం ఏమిటి నాన్నగారు, కావాలని ఆయన వచ్చారుగా, అదే విలువ ఇవ్వలేకపోయారు. బయటికి వెళ్ళాలంటే ఎంత తలవంపులుగా ఉందో, నేను రానన్న కొలది నన్ను హరికథకి తీసుకువెళ్ళావు. నా పక్కన కూర్చున్న సుబ్బమ్మ, లీలావతమ్మ, నేను ఇంకా అత్తవారింటికి వెళ్ళలేదని, ఇంకా నన్ను తీసుకువెళ్ళరని, మీ నాన్నకి నిన్ను ఇంట్లోనే ఉంచుకోవటం ఇష్టమని అనేక మాటలతో నన్ను ఎగతాళి చేశారు. నాకు బయట ప్రపంచంలో కంటే ఈ గది హాయిగా ఉంటుందమ్మా. వెక్కిళ్ల మధ్య అరుణ చెప్పేది వింటున్న ధర్మారావుకి మతిపోయినంత పనైంది. తను ఏదో అనుకున్నాడు. ఆ అనుకున్నది ఇలా పెడార్థాలకి దారితీస్తోందా? జరిగిందంతా తన వల్లనే జరిగిందా? లేక భుజంగం ఒక పథకం ప్రకారం నటించి నన్ను అవమానించాడా? అరుణ మాటలు వినిపించడంతో ఆలోచనలకి స్వస్తి చెప్పి వినసాగాడు ధర్మారావు. మన పక్కింటి సుబ్బులు లేదు, అదేమన్నదో తెలుసా అమ్మా? నీ పెళ్ళి కంటే ఒక నెల తర్వాత నా పెళ్ళయింది. నీకేమీ లేదు, నాకప్పుడే 3వ నెల గర్భిణి. మా వారు అసలు పంపనన్నారు. మా నాన్న గోల భరించలేక శ్రీరామనవమి ఉత్సవాలని పంపించారు, కానీ రేపే వచ్చి తీసుకువెళ్ళిపోతానని చెప్పారు. నేను లేకపోతే ఆయనకేమీ తోచదట. ఇలాంటి మాటలన్నీ నన్ను ఉద్దేశించే మాట్లాడిందమ్మా. సుబ్బులు చెప్పే మాటలు విన్న తర్వాత నాకేమనిపించిందో తెలుసా అమ్మా? ఆదుర్దాగా, ఆసక్తిగా చెవిని మరింత కిటికీ దగ్గరగా ఉంచాడు ధర్మారావు. ఏదో అంటారులేమ్మా, అవన్నీ పట్టించుకుంటే ఎలా? సమస్యలు రానిదెవరికి, అవే చక్కబడతాయి అంది అన్నపూర్ణమ్మ. నాకు ఆత్మహత్య చేసుకోవాలని ఉందమ్మా. ఇంకా కొంతకాలం ఇలాగే ఉంటే పిచ్చి పట్టేటట్లే ఉంది. అలా పిచ్చి పట్టకుండా ఉండాలంటే ముందే నేను చావటం మంచిది. తల్లిని పట్టుకుని బావురుమని ఏడుస్తుంది. మీ నాన్నగారికి మరొకసారి నేను చెప్పి చూస్తాను. నువ్వు పిచ్చి పిచ్చి ఊహలతో ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడద్దు. నువ్వేదైనా చేస్తే నేను మీ నాన్న ఈ గ్రామంలో తలెత్తుకుని తిరగలేము అంది అన్నపూర్ణమ్మ కూతుర్ని ఓదారుస్తూ. ఇప్పుడు మాత్రం ఎత్తుకు తిరుగుతున్నామా? నేను చచ్చిన తర్వాత తిరగలేకపోవడానికి? అనుక్షణం నాలో రగిలే ఈ అగ్నిని నేను ఇక భరించలేనమ్మా. నాన్నగారు తన పట్టుదల వదలరు. వదలనంత వరకు ఈ సమస్య పరిష్కారం అవదు. కానంతకాలం నేను ఇలా ఈ 4 గోడల మధ్య ఉండిపోవటమేగా ఈ ఒంటరి బ్రతుక్కి అర్థమేమిటమ్మా? ఇంకా వినలేకపోయాడు ధర్మారావు. చప్పున వచ్చి మంచం మీద కూలబడిపోయాడు. తను అనుకున్నది ఒకటి, ఎదురవుతున్న సమస్యలు మరొక విధంగా ఉన్నాయి. తన ఇంటిలోనే తనకి వ్యతిరేకమైన భావాలు వెలువడటం ఇదే మొదటిసారి. తన బిడ్డలకి తన మీద ఉన్నది ప్రేమాభిమానాలే అనుకున్నాడు ఇంతకాలం. పరిస్థితులు బిడ్డల మీద కూడా ప్రభావితం అవటంతో వారికి కూడా తండ్రి అనే గౌరవం కంటే తన పరిస్థితులు తనకి అనుకూలంగా ఉండాలనుకోవటంలో ఎక్కువ శ్రద్ధ చూపించడంలో తప్పు లేదు, కానీ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోలేకపోవటం తన దురదృష్టం. ఇప్పటి వరకు తను తన దృక్పథం నుంచి ఆలోచిస్తూ తనదేమీ తప్పు లేదనుకున్నాడు. కానీ తనలోనూ అనేక లోపాలున్నాయని ఇప్పుడు తెలుసుకోగలిగాడు. తనది తప్పు లేకపోయినా తన బిడ్డ కోసం తను తల వంచాలి, తప్పదు. జీవితం మీద విరక్తి కలిగి అరుణ ఏ అఘాయిత్యానికైనా పూనుకుంటే తనేం కావాలి?
అంతకంటే అవమానం మరొకటి ఉంటుందా? తన పట్టుదల సడలించుకోవటం కంటే మరొక మార్గం లేదు. అంతవరకు అమిత పట్టుదలగా ఉన్న ధర్మారావు పరిస్థితి, కూతురి మాటలు, మనఃక్లేశం విన్న తర్వాత ఇక తను ఉపేక్షించటం అనవసరం. మంచో చెడు భుజంగంతో వియ్యమందాడు. అనుకోని సంఘటనలు జరిగాయి. వాటినే పట్టుకుని కూర్చుంటే అనుకోని క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పరిస్థితులు తన చేతిలో నుంచి జారిపోకముందే తను జాగ్రత్త పడితే మంచిది. భుజంగం ఎన్నన్నా తను తల వంచుకోవాల్సిందే. అప్పు ఇచ్చి ఆడపిల్లనిచ్చి విరోధం తెచ్చుకోవటం చాలా తేలిక. తన పరిస్థితి చివరికి అలాగే అయింది. ప్రభాకర్ వచ్చినప్పుడు తను సంకోచించింది తండ్రికి తెలియకుండా వచ్చాడని. దొంగచాటు వ్యవహారాలు తనకి నచ్చవు. అందుకే తను ఆ క్షణంలో అలా మాట్లాడవలసి వచ్చింది. తనను అర్థం చేసుకోలేకపోవటం వాళ్ళ దురదృష్టం. ధర్మారావు ఆలోచనలు అంచనాలు వేరు. తను ఏదైనా పని చేయబోయే ముందు ఆ పని యొక్క స్వరూప స్వభావాలను, తదనంతరం జరిగే పరిణామాలను అంచనా వేసుకుంటాడు. ముందే ఆ పని తాలూకా ఫలితం తెలిసిపోతుంది. కష్టమైనా సుఖమైనా లాభమైనా సరే ఆ పని చేపట్టక తప్పనిసరి పరిస్థితిలోనే అడుగు వేయక తప్పటం లేదు. ఏదైతే అయింది అన్న భావంతో బియ్యంకుడిని సమాధానపరచాలన్న ఆతృతలో ఉన్నాడు. తనలో ప్రేరణ కలిగించిన సంఘటనను నెమరు వేసుకుంటూ నడుస్తున్న వాళ్ళల్లా పరుగు పరుగున వస్తున్న రాఘవయ్యను చూశాడు. ముందుకి రావద్దన్నట్లుగా చెయ్యి ఊపేసరికి ఆగిపోయాడు ధర్మారావు చలమయ్యాను. ఆగటమైతే ఆగారు కానీ ఎందుకో అర్థం కాలేదు. రొప్పుతూ రోజుతూ వారి వద్దకు వచ్చి ఆగాడు రాఘవయ్య. ఏదో చెప్పబోయాడు కానీ ఆయాసంతో మాట పెగిలి రాలేదు. ముఖమంతా చెమట్లతో నిండిపోయింది. ఎందుకో గాని మనిషి వణికిపోతున్నాడు. ఏమిటి, ఏమైనా జరిగిందా, ఎందుకలా వణికిపోతున్నావు? ధర్మారావు ప్రశ్నించాడు. ఎవరో చెప్పగా విషయం విన్నానండి, నిజమా అబద్ధమా అని వాకప్ చేసేందుకని భుజంగం గారింటికి వెళ్ళాను. నేను విన్నది అక్షరాల నిజమని నా కళ్ళతో నేను చూశాను. ఏం జరిగింది, ఏం చూసావు, త్వరగా చెప్పవయ్యా చంపక. విసుగులో కూడా ఆదుర్దా కనబరిచాడు చలమయ్య. అదేనండి, భుజంగరావు తన కొడుక్కి రెండో పెళ్లి చేసే ప్రయత్నంలో ఓ సంబంధం కాయపరుచుకోబోతున్నారు. ధర్మారావు తల మీద ఎవరో బలంగా మోదినట్లయింది. బాధతో విలవిల్లి నడిపోయారు. అంతకుముందు రాఘవయ్యకు పట్టిన చెమట్లు ఇప్పుడు ఆయనకి పట్టాయి. తను ఇలాంటిదేదో వినవలసి వస్తుందని అనుకోలేదు, కానీ విన్నాడు. తన కూతురు బ్రతికుండగానే కొడుక్కి మరో వివాహం చేయబోతాడా? భుజంగరావు దుర్మార్గుడని తనకు తెలుసు, కానీ ఆ దుర్మార్గం ఇంకా ఉందని అనుకోలేదు. ఎంతో మారిపోయాడని భావించి తను వియ్యమందాడు ఆయనతో. చివరికి తననే పరాభవిస్తాడా? తన బిడ్డకు అన్యాయం చేసేందుకు కూడా వెనకాడటం లేదా? ప్రభాకర్ అందుకు ఒప్పుకున్నాడా? ధర్మారావు ముఖంలో కదలాడుతున్న విషణ్ణ భావాలను చూసిన రాఘవయ్యకి ఎంతో ఆనందం కలిగింది. తనకిదే మంచి సమయం, తన ప్రతీకారం తీరిపోతుంది అనుకున్నాడు. తలకి మాసిన ఆ భుజంగం కొడుక్కి మరో రెండో పెళ్లి చేస్తానంటే గాజులు తొడుక్కుని ఇక్కడెవరూ కూర్చోలేదు. ఎలా చేస్తాడో చూస్తాం. చలమయ్య కళ్ళెర్ర చేశాడు. చలమయ్య ఆవేశపడకు, మాటలతో ప్రయోజనం ఏమిటి, పట్టిన చెంపడానికి తుడుచుకుంటూ అన్నాడు ధర్మారావు. వధువు తరపున వాళ్ళు వచ్చి భుజంగరావు ఆస్తిపాస్తులన్నీ చూసుకున్నారు. ఇచ్చిపుచ్చుకోవటాలు కూడా మాట్లాడుకున్నారు. ప్రభాకర్ని కూడా చూసి వచ్చారని వాళ్ళ మాటల్ని బట్టి నాకు అర్థమైంది. 2 లక్షలు పైచిలకు కట్నం ముడుతోంది. చూసిన తర్వాత నా ప్రాణం విలవిల్లాడిపోయింది. మీతో చెప్పాలని ఇలా ఉరుకులు పరుగులతో వస్తుంటే దారిలోనే ఎదురయ్యారు. పదండి ధర్మారావు గారు, ఆ భుజంగం అంతు చూద్దాం. ఒక పెళ్లి చేసి నిర్వాకం చేశాడు, ఇంకొక పెళ్లి చేసి తను బ్రతకగలననే అనుకుంటున్నాడా? నడిబజార్లోకి తగినట్లు బుద్ధి చెప్పకపోతే ఈ ఆగడాలకి అంతు లేకుండా పోయింది. ఈ విషయం పంచాయతీ జరిపించాల్సిందే. కట్టుపంచ పైకి ఎగదోపుకుంటూ 2 అడుగులు ముందుకు వేశాడు చలమయ్య. ధర్మారావు ఆపు చేశాడు చేయి పట్టుకుని. నేను చెప్పిన దాన్ని బట్టి కాదుగా, మీరు కూడా గ్రామంలో ఉన్న మరికొందరిని అడిగి చూడండి, నిజమేమిటో మీకే తెలుస్తుంది నమ్రతగా అన్నాడు రాఘవరావు. నిప్పులేందే పొగరాదన్న సామెత ఉండనే ఉంది. నువ్వు అబద్ధం చెప్పావనుకునేందుకు ఇదేమన్నా చిన్న విషయమా చితక విషయమా? సమయానికి ఎదురు పడబట్టి నిజం తెలుసుకోగలిగాం ముందుగానే. లేనట్లయితే అక్కడికి వెళ్ళి పరాభవింపబడేవాళ్ళం. ఇంకెందుకు వెళ్ళటం, పద చలమయ్య అన్నాడు ధర్మారావు వెనక్కి తిరిగి. మనం వెళ్ళి ఆ గ్రామస్తుని కలిసి పంచాయతీ పెట్టిద్దామండి. ఇలాంటి విషయాల్లో ఉపేక్షించటం మనకే నష్టం. చలమయ్య ఆవేశపడ్డాడు. నా మాట విను చలమయ్య, ముళ్ళు వెళ్ళి అరిటాకు మీద పడినా అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడినా నష్టం అరిటాకుదే. ఎంతైనా ఆడపిల్ల గలవాళ్ళం,
వీధిన పడటం అంత సమంజసం కాదు. అరుణ భవిష్యత్తు ఏమైనా నేను ఇప్పుడు ఆలోచించుకోవాలి, కానీ తొందరపడి నిర్ణయించుకోవటం మనకి భావ్యం కాదు. ధర్మారావు చెప్పిన మాటలు ఆణిముత్యాలే చెవికి సోకాయి చలమయ్యకి. అంతా ఆవేశము ఇట్టే తగ్గిపోయింది. భుజం మీదనున్న పైపంచం తీసి తులిపి మరీ భుజాన వేసుకున్నాడు. నిరసనగా ఎంతో దూరంలో ఉన్న ఆ గ్రామం వైపు చూసి ధర్మారావుని అనుసరించాడు చలమయ్య. వెళుతున్న ధర్మారావుని చూసి వికటంగా నవ్వుకున్నాడు రాఘవ. తనొక ఘన విజయం సాధించినట్టుగా ఉంది. తనను అవమానిస్తాడా? కావాలని మగపిల్లవాడి తండ్రినై ఉండి కూడా పిల్లని కొడుక్కి ఇవ్వమని అడిగిస్తే నన్ను చీకొడతాడా ఈ ధర్మారావు? ఇప్పుడు ఎలా ఉంది ఈ రగిల్చిన చిచ్చు? ఇటువైపు అయింది అగ్గిపుల్ల అంటించటం. అంటించిన తర్వాత మంట ఎలా మండింది చూశాడు. తన కడుపు మంట చల్లారింది. ఇటువైపు అతి చాకచక్యంగా మంట మండించాడు. ఇక అటువైపును మిగిలి ఉంది. ఇక ఆలస్యం దేనికి? ఆ పని కూడా త్వరగా ముగించేస్తే తన పని అయిపోతుంది. అప్పుడు ఇరు వర్గాల వారి హాహాకారాలు దూరం నుంచే చూసి సంతోషించచ్చు. అనుకున్నదే తడవు అటు బయలుదేరాడు. భుజంగరావుకి ఇంతకంటే ఘాటుగా బుర్రలో నాటించాలి, లేకపోతే తనకు జరిగిన అవమానం తగ్గదు అనుకున్నాడు రాఘవరావు. ప్రభాకర్ డ్రెస్ చేసుకుంటుండగా క్రింద పెట్టిన రిసీవర్ సంగతి గుర్తువచ్చి క్రెడిల్ మీద ఉంచాడు. పెట్టిన వెంటనే ఫోన్ మ్రోగటంతో చిరాకుగా మొహం పెట్టి మొదలైంది భజన అనుకుంటూ అయిష్టంగా రిసీవర్ అందుకున్నాడు. హలో అంటూ నా అవతలి కంఠం ఎక్కడో విన్నట్లు అనిపించింది, కానీ ఎవరైంది పోల్చుకోలేకపోయాడు ప్రభాకర్. హలో ప్రభాకర్ గారు ఉన్నారా? ఎస్, నేనే ప్రభాకర్ని. ఎవరు మీరు? విసుగు కలిగింది. ప్రభాకర్కి నాన్పుడు అంటేనే చిరాకు. అదీగాక ఇంటి వద్ద నుంచి బయలుదేరినప్పటి నుంచి విసుగ్గానే ఉంది. తను అనుకున్నదేది నెరవేరకపోవడంతో మరింత చిరాకు కలిగింది. అరుణను కలిసి మాట్లాడిన తర్వాత మరింత ఎక్కువైంది. హలో ప్రభాకర్, క్యాంపు నుంచి ఎప్పుడొచ్చావు? నిన్న ఉదయమే వచ్చాను అన్నట్లు మీరు నిన్నటి నుంచి ఫోన్ చేస్తుంటే రింగ్ అవుతుందే, కానీ ఎవరూ ఎత్తటం లేదు. ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు? ఇంతకీ మీరెవరో చెప్పలేదు. నేనెవరో చెప్పలేదు కదూ, మీరే గుర్తుపడతారని ఇంతసేపు పేరు చెప్పలేదు. మీ ధోరణి చూస్తుంటే మమ్మల్ని పూర్తిగా మర్చిపోయారనే అనుకుంటున్నాను. ఇంతకీ నేను శేఖర్ని. అవతల కంఠంలోని సరదా చెడుకులకు అమాంతంగా నవ్వు వచ్చింది ప్రభాకర్కి. ఎగిరి గంతేసినంత పనైంది. సారీ శేఖర్, చిరాకులో ఉండి గుర్తించలేదు. క్యాంపు నుంచి మా ఇంటికి వెళ్ళాను, తిరిగి వచ్చింది నిన్న ఉదయమే. ఫోన్ మూత భరించలేనని రిసీవర్ తీసి పక్కన పెట్టేశాను. అలా చేసినందుకు ఇప్పుడు బాధపడుతున్నాను అన్నాడు ప్రభాకర్. ఆఫీస్కి బయలుదేరావా? దేరబోతున్నాను. ఏమిటి విశేషం? మీ ఉత్తరం అందింది. మిమ్మల్ని కలవాలని ఆఫీస్కి వెళితే ఇచ్చారు. చాలా సంతోషం కలిగింది. మీ చొరవకి ధన్యవాదాలు. మనం ఎక్కడ కలుసుకుందాం? శేఖర్ అడిగాడు. నేను మీ ఇంటికి వస్తాను సాయంత్రం. ఇల్లు తెలుసా? మీ ఆఫీస్ అటెండర్ చూపించాడు. ముందే రిజర్వ్ చేసుకున్నారన్నమాట. మా ఇంటి దాకా వచ్చే శ్రమ కలిగించాను. ఎంతైనా ఇంటి అల్లుడివి, నేనే మీ దగ్గరకు వచ్చి తీసుకువస్తాను మా ఇంటికి అన్నాడు శేఖర్ నవ్వుతూ. నాకు అలాంటి పట్టింపులు లేవు, మర్యాదలు చేయలేదని అనుకునేవాడిని అంతకంటే కాదు. అసలు ఇప్పుడే బయలుదేరి వచ్చేవాడిని, కానీ పెండింగ్లో ఉండిపోయిన ఫైళ్ళను తీయించాలి. 10 రోజులు పైనే అయింది ఆఫీస్కు ముఖం చూపి. సాయంత్రం తప్పకుండా వస్తాను. మీకోసం నేను ఒక్కడనే కాదు, పద్మ కూడా ఎదురు చూస్తుంది. పద్మ అంటే 2 క్షణాలు ఆలోచించి అంతలోనే ఏదో గుర్తుకు వచ్చిన వాడికిలా నవ్వుతూ అన్నాడు. సారీ శేఖర్, ఆ విషయమే మర్చిపోయాను. కనీసం పరిచయాలు కూడా కాకపోవడంతో ఎవరైంది తెలియటం లేదు. పద్మగారికి నా నమస్కారాలను చెప్పండి. ఆఫీస్కి టైం అయింది, ఉంటాను, బాయ్. ప్రభాకర్ రిసీవర్ని క్రెడిల్ చేసి క్రిందికి వచ్చాడు. నాయర్ టిఫిన్ తినాలనిపించలేదు. మనసంతా సంతోషంతో నిండిపోయింది. రిసీవర్ తీసి పక్కన పెట్టి ఉండకపోతే నిన్ననే శేఖర్ తను కలుసుకుని ఉండేవారు. ఆదివారం కూడాను పైగా ఖాళీగా ఉన్నాం. ఆ అదృష్టం లేకపోయింది. ఇంకెప్పుడు రిసీవర్ని తీసి పక్కన పెట్టకూడదు. ఆఫీస్కి వచ్చిన పదే పదే చేతి వాచి వంక చూసుకుంటూ ఉండిపోయాడు. అతనికి కాలం గడవటం లేదు. ఎప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు శేఖర్ ఇంటికి వెళదామా అనే ధ్యాస తప్ప ఫైల్స్ మీద దృష్టి నిలపలేకపోతున్నాడు. అరుణతో తను మాట్లాడిన విషయం శేఖర్కి చెప్పాలి. ఏదో ఒక మిషతో ఇక్కడికి తీసుకురమ్మనాలి. లేకపోతే తనిక ఒక క్షణం అరుణను వదిలి ఉండలేనని చెప్పాలి. 1 గంటలోనే తన మనసుని ఎంతగా దోచుకున్నదో ఒక్కసారి అరుణను ఊహించసాగాడు. పెద్ద పెద్ద కళ్ళు, చెవులను కప్పేస్తూ నుత్తి మీదకి పడుతున్న ఒత్తైన నొక్కుల జుట్టు,
కోలముఖం, ఆకర్షణీయంగా అందంగా కనిపించే ముఖభావాలు. ఒక్కసారి చూస్తే ఇట్టే ఇతరుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకోగల రూపలావణ్యాలు. తనతో వచ్చేయమంటే ఎంత చక్కగా చెప్పింది మన సాంఘిక నియమాల గురించి. తనే తొందరపడి అరుణ ముందు అల్పుడు అయ్యాడా, లేక తనతో వచ్చేయటానికి అరుణకి ఇష్టమైన ఆ గ్రామంలో తమ కుటుంబానికి ఉన్న పరువు ప్రతిష్టలు అడ్డు వచ్చాయా? అన్ని ప్రశ్నలే ఎదురవుతున్నాయి ప్రభాకర్కి. సమాధానం మాత్రం రావటం లేదు. మనసు మహా విచిత్రమైంది. ఒక్కోసారి ఎందుకు ఎటువైపు ఆకర్షితమవుతుందో తెలియదు కానీ మనసుని ఆపగలగటంలో విఫలమవుతూనే ఉంటారు. అతని ఊహలు ఆలోచనలు ప్రభాకర్కి తెలియకుండానే అరుణ చుట్టూ పరిభ్రమించడంతో అరుణని వదిలి ఉండలేను అన్న భావం బలంగా నాటుకుపోయింది అతనిలో. మూడుముళ్ల మహత్యం అదేనేమో. అగ్నిసాక్షిగాను బంధుమిత్రుల సమక్షంలోనూ దైవం ముందు ప్రమాణం చేసి అరుణను తన దానిగా ప్రకటించుకున్నందువలనే కాబోలు తనను తన మనసుని బంధించేసింది. ఈ బంధాలకి అనుబంధాలకి అర్థం భార్యాభర్తలు అనబడే ప్రక్రియకి ఆలంబనం.